ఈ సెమ్స్ స్కూల్ ని అభినందిస్తున్నాను. మంచి ప్రోగ్రామ్ ని పేరెంట్స్ తో ఒక బాగా ఎక్సలెంట్ గా చేశారు. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కి వచ్చిన మన బాలబాబు డైరెక్టర్ మేడం గారికి, స్టాఫ్ అందరికి, పేరెంట్స్ అందరికి తెలియజేస్తున్నాను. పేరెంట్స్ గా ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన 5 పాయింట్స్ నేను చెప్తున్నాను. ఈ 5 పాయింట్స్ ని మీరు గమనించేసి నేర్చుకొని వెళ్ళారు అంటే మరలా నన్ను ఎత్తుకొని సార్ మీరు ఎక్కడున్నా మాకు అవసరం సార్ అంటారు. ఎందుకంటే మొట్టమొదటిగా పేరెంట్స్ మీరు చేయాల్సిన ద ఫస్ట్ పాయింట్ టు మేకింగ్ ఆర్ టు ఫాలోయింగ్ ద పేరెంట్స్, మీరు ఈ పాయింట్ చేయాలి. అది ఏంటి అంటే వాళ్ళ శారీరక అభివృద్ధి గురించి ఆలోచించాలా, దానికోసం మీరు కష్టపడాలి. వారు ఫిజికల్ గా డెవలప్మెంట్ లో, అదేవిధంగా వారి పరిశుభ్రత విషయంలో, ఆరోగ్య విషయం అన్నింటిలో మీరు ఫిజికల్ గా వారికి సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా వారు టాయిలెట్ ట్రైనింగ్ లో కావచ్చు, స్నానం చేయడంలో కావచ్చు, హ్యాండ్ వాషింగ్ లో కావచ్చు, ఈ విధంగా మీరు సపోర్ట్ చేయాలి. రెండవది వచ్చేసరికి వారి యొక్క మానసిక స్థితి, దట్ ఇస్ కాల్డ్ మెంటల్ హెల్త్ అంటాం, మానసిక స్థితిని డెవలప్ చేయాలి. వారి మానసిక ఆరోగ్యాన్ని మీరు డెఫినెట్ గా డెవలప్ చేయాలి. ఆ బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. వారు రేపు శారీరకంగా బాగుండి మానసికంగా బాగలేదనుకోండి, వారి మానసిక స్థితి బాగుండదు. మూడవది వచ్చేసరికి వారిలో స్కిల్స్, నాలెడ్జ్ ని పెంచాలి, తెలివితేటలను అందించాలి, వారికి నైపుణ్యాలు నేర్పాలి. వారికి మూడవదిగా మీ శక్తి సామర్థ్యాలు లేదా వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి డెవలప్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులందరిది. లేదంటే ఏమవుతుందంటే ఒక మంచి వ్యక్తిని మీరు కోల్పోతున్నారు. మీ బిడ్డని మీరు సక్సెస్ఫుల్ గా తయారు చేయించాలంటే వారికి స్కిల్స్ నేర్పండి, కమ్యూనికేషన్ నేర్పండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వచ్చేసరికి 4వ పాయింట్, ఓడిపోయినాక అంటే ఓటమి గెలుపు అనేది సామాన్యము, ఓడిపోవడము గెలవడం అనేది సాధారణ విషయము. అందువల్ల ఓడిపోయినా కూడా గెలుస్తాము, ఓడిపోయినా కూడా సాధిస్తాము, పడిపోయినా కూడా లేస్తాము అనే కాన్సెప్ట్స్ ని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాలి. లేదంటే ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరంగా మారుతాం. ఈరోజు ఇన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, ఇన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి, కరెక్ట్ గా ఒక లక్ష్యంతో బిడ్డల్ని కరెక్ట్ గా అనుకున్నంత స్థాయిలో తీసుకెళ్లకపోతున్నాయి. కారణం ఏమిటో పేరెంట్స్ పేరెంటింగ్ స్కిల్స్ అనే దాని గురించి ఆలోచించాలి. అందుకనే వారు ఓడిపోయినా కూడా వారు గెలుస్తారనే భరోసా ఇవ్వాలి. పరీక్షల్లో ఓడిపోయినా, జీవితంలో ఓడిపోయినా, ఇంకొక విషయంలో ఓడిపోయినా గెలుస్తామనే భరోసా ఇచ్చినట్టు మీ బిడ్డలు గెలవడానికి అవకాశం ఉంది. అలాగే డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ గా మీరు లాస్ట్ వారి యొక్క థింకింగ్ అనాలిసిస్, ఆలోచన విధానాన్ని మార్చాలి. ముందు మన వైఖరిని మారాలి, పేరెంట్స్ గా మన వైఖరిని మారాలి. మనమే కరెక్ట్ గా లేవనుకోండి మన పిల్లలు ఇంకా దారుణంగా అవుతారు. మనమే కొట్టుకుంటూ ఉన్నాం, భార్యాభర్తలు రోజు కొట్టుకుంటున్నారు, ఇక ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. భార్యాభర్తలు ఇద్దరు భూతి మాటలు తీసుకుంటారు, ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. భార్యాభర్తలు ఇద్దరు మాటలు ఆడకూడని అంశాలు మాట్లాడుతున్నారు, అవి మీ పిల్లవాడికి ఇబ్బందికరంగా మారుతాయి. అందుకని ఒక సైకాలజిస్ట్ గా మానసిక సమస్యలను ఓవర్కమ్ చేయడంలో స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ మద్రాస్ బస్టాండ్ దగ్గర కొన్ని వేల మంది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు కౌన్సిలింగ్ ఇస్తూ వస్తున్నారు. అందుకని డియర్ పేరెంట్స్, ఈ 5 పాయింట్స్ మీరు ఉపయోగించుకొని మీ పిల్లల్ని శక్తివంతంగా తయారు చేయండి. అలాగే వాడికి అభిరుచులు ఉంటాయి, వాడికి ఫీలింగ్స్ ఉంటాయి, వాడికి ఆలోచన ఉంటుంది, వాడికి ఆనందం ఉంటుంది, వాడికి ఎక్స్ప్రెషన్ చేసే భావాలు ఉంటాయి. కొంతమంది వారిని అనగదొక్కుంటారు, భయపెడుతుంటారు, పనిష్మెంట్స్ ఇస్తుంటారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. దానికైనా వారిని ప్రతిరోజు రాత్రిపూట కథలు చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులకు టైమే ఉండదు కథలు చెప్పాలి. పేరెంట్స్ పిల్లల కాడకు వచ్చేసరికి నైట్ కథలు చెప్పాలి. దాని ద్వారా మీ పిల్లల్లో సృజనాత్మకత శక్తి, ఊహాశక్తి, క్రియేటివిటీ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు మానసికంగా ఎదగలేదనుకోండి ఒక తరం బాధపడాల్సి ఉంటుంది. మీ పిల్లలు మానసికంగా ఎదగలేదనుకోండి ఒక తరం, ఒక జీవితం అంతా బాధపడాల్సి ఉంటుంది. అందుకని వారిని గుర్తించండి. అందువల్ల పేరెంట్స్ గా మీరు బాగా సపోర్ట్ చేయాలని చివరిగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీని మీకు అందిస్తూ నేను తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాల క్రిందట ఒక పాప, 10 సంవత్సరాల వయసు ఉన్న పాప వాళ్ళ డాడీతో చెప్తుంది, డాడీ నా బర్త్డే వస్తుంది, నాకేమి గిఫ్ట్ తెస్తున్నా అని అడిగితే ఆ పాప చెప్పింది, పర్వాలేదు నాన్న ఏదో ఒకటి తెస్తాను. ఆ పాప మరలా చెప్తుంది, డాడీ నేను 15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నా వయసు 10 ఇయర్స్ అంటే ఇంకో 5 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత నాకేం గిఫ్ట్ ఇస్తామని అడుగుతుంది ఆ పాప. ఇంకొక 5 సంవత్సరాలు ఉంది అప్పుడు చూద్దామనే పాప అన్నాడు. లేదు డాడీ నువ్వు చెప్పాలా, పాప ఇంకొక 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడైతే నేను గిఫ్ట్ ఇస్తాను, 5 ఇయర్స్ గురించి తర్వాత ఆలోచించేద్దాం. ఇది జరిగిన కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఆ పాపకి భరించాలని ఇబ్బందితో ఆ పాపకి హార్ట్ లో హోల్పడి హార్ట్ లో ఆపరేషన్ జరిగి కంప్లీట్ గా హార్ట్ కి సంబంధించిన డిస్టర్బెన్స్ అయిపోయింది. ఆ పాపకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక పొడవాటి చీటి చదువుతుంది, ఆపరేషన్ హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేశారు.
డిశ్చార్జ్ చేసి ఇది సుమారుగా 14 సంవత్సరాలు పాప నిండిన తర్వాత జరిగిన విషయం. 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరం బర్త్డే రోజు ఆ పాపను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయగానే ఆ లెటర్ తీసుకొని చదువుతుంది, పాప నువ్వు గుర్తున్నా 15 సంవత్సరాల తర్వాత ఏమిస్తావు గిఫ్ట్, ఈ రోజు నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను, నేను చనిపోయినా కూడా నా గుండెను నేను నీకు ఇచ్చాను, నువ్వు జీవితాంతం బతుకు, నా బిడ్డగా ఉండాలని మీ పిల్లలకు మీరు ఇటువంటి విలువైన అంశాలు అందిస్తున్నారు, బట్ వాటికన్నా విలువైన అంశాలు చాలా ఉన్నాయి. మీ పిల్లలకు విలువైన అంశాలు అందించాలా, కేవలం తిండి పెడితే సరిపోదు, ఆలోచన పరంగా ప్రేమ పరంగా. కొన్ని సంవత్సరాలైనా కూడా మా నాన్న ఇలా నా కోసం చేశాడు, మా అమ్మ నా కోసం కష్టపడింది, మా అమ్మ నా కోసం ఏడ్చింది, మా కోసం కష్టపడింది, మా కోసం ఆమె నాతో పాటు నేను 12 గంటల వరకు చదువుతుంది, మా అమ్మ కూడా నా కోసం ఉంది. ఇటువంటి తల్లి నాకు దేవతగా ఉండడం చాలా గొప్ప అని మీ కొడుకు అనుకోవాలా. అలాగే మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు, రాత్రి అనక పగలనక చెమట పట్టి ఆయన కష్టపడుతున్నాడు. ఇటువంటి తండ్రి నాకు దొరకడం చాలా ధన్యమని ఆ బిడ్డ అన్న రోజు, ఆ రోజు భూమి మీద నువ్వు గొప్ప వ్యక్తిగా శక్తిగా మారుతున్నావని గుర్తిస్తూ ఇటువంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన సెన్స్ స్కూల్ వారిని అభినందిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు థ్యాంక్ యూ. అలాగే వచ్చేసరికి పేరెంట్స్ కి మరొక సూచన ఇస్తున్నాను, నేను రాసిన అద్భుతమైన పుస్తకం ఇది, మన మంత్రి సోమిరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా రిలీజ్ చేయబడిన పుస్తకం ఇది, విజయానికి చిరునామా అనే పుస్తకం. ఈ పుస్తకంలో పిల్లలు ఎలా పెంచాలా, పిల్లల్ని ఏ విధంగా పెంచాలా, భార్య భర్తలు ఎలా ఉండాలా, మానసికంగా మైండ్ ఎలా డెవలప్ చేయాలా, అటువంటి కంటెంట్స్ రాశాను. అటువంటి అద్భుతమైన 54 కంటెంట్ రాశాను. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకోండి.